రీసెంట్ గా చైనా స్టేట్స్ మీడియా ఒక విషయాన్ని రిపోర్ట్ చేసింది. అది ఏమిటంటే ఆస్ట్రోనమర్స్ ఫాస్ట్ అనే రేడియో టెలిస్కోప్ ను ఉపయోగించి ఫస్ట్ టైం ఏలియన్స్ కి సంబంధించిన సిగ్నల్స్ ని గుర్తించిందని ఆ రిపోర్ట్ లో చెప్పింది. అయితే చైనా స్టేట్స్ మీడియా రిపోర్ట్ చేసిన ఈ న్యూస్ లో ఎంతవరకు నిజముంది? నిజంగా ఆ ఫాస్ట్ రేడియో టెలిస్కోప్ ఏలియన్ సిగ్నల్స్ ని గుర్తించిందా? ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫాస్ట్ రేడియో టెలిస్కోప్ అంటే ఏమిటి? అది ఎలా వర్క్ అవుతుంది? ఇలాంటి సిగ్నల్స్ ని గుర్తించడం ఇదే ఫస్ట్ టైమా లేక ఇంతకు ముందు ఎప్పుడైనా గుర్తించారా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు గనక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. కెప్లర్ 438 సిస్టమ్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రోనమర్స్ ఒక సిగ్నల్ ని డిటెక్ట్ చేశారు. కెప్లర్ 438 సిస్టమ్ లో ఒక ఎం టైప్ రెడ్ డ్వార్ఫ్ స్టార్ ఉంది. ఈ స్టార్ చుట్టూ 0.17 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో కెప్లర్ 438 బి అనే ఎక్సో ప్లానెట్ ఆర్బిట్ చేస్తుంది. అంటే ఈ ఎక్సో ప్లానెట్ ఆ హోస్ట్ స్టార్ కి ఎంత దగ్గరగా ఆర్బిట్ చేస్తుంది అంటే మెర్క్యూరీ సూర్యుడి నుండి తిరిగే దూరం కంటే ఇంకా దగ్గరగా అన్నమాట. ఈ ఎక్సో ప్లానెట్ ఆ స్టార్ యొక్క హ్యాబిటబుల్ జోన్ లో తిరుగుతుంది. అంటే ఆ ఎక్సో ప్లానెట్ మీద టెంపరేచర్స్ ఎంతలా ఉంటాయంటే అక్కడ వాటర్ లిక్విడ్ రూపంలో ప్రవహించే విధంగా అనమాట. అందుకని ఈ ఎక్సో ప్లానెట్ ని మన భూమి లాంటి గ్రహమని అంటారు. అలాగని ఈ ఎక్సో ప్లానెట్ పైన వాటర్ ఉందని చెప్పలేము, అక్కడ ఏలియన్స్ ఉన్నారని చెప్పలేము, వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పలేము. ఎందుకంటే ఈ ప్లానెట్ టైడల్లీ లాక్ చేయబడి ఉంటుంది కాబట్టి. అంటే ఒక సైడ్ ఎప్పటికీ పేరెంట్ స్టార్ నుంచి వచ్చే పవర్ఫుల్ రేడియేషన్ కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ లైఫ్ సస్టైన్ అవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు అనమాట. అయితే ఏలియన్స్ నుండి సిగ్నల్స్ వస్తున్నాయని చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే 2020 చివరిలో ప్రాక్సిమా సెంటోరీ అనే స్టార్ నుంచి కూడా ఏలియన్ సిగ్నల్స్ వస్తున్నాయని గుర్తించారు. ప్రాక్సిమా సెంటోరీ అనేది ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్. ఈ సిస్టమ్ లో 3 ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి. వాటిలో ఒక ప్లానెట్ హ్యాబిటబుల్ జోన్ లో ఆర్బిట్ చేస్తుంది. 2020 లో ఆస్ట్రోనమర్స్ పార్క్స్ రేడియో టెలిస్కోప్ ద్వారా ప్రాక్సిమాను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక సిగ్నల్ ను డిటెక్ట్ చేశారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అలాంటి సిగ్నల్స్ ని డిటెక్ట్ చేయలేదు. 2021 లో ఆస్ట్రోనమర్స్ ఆ సిగ్నల్స్ ని అనలైజ్ చేసి అవి టెలిస్కోప్ కి సమీపంలో ఉండే ఎలక్ట్రానిక్స్ ద్వారా జనరేట్ అయిన రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫరెన్స్ అని కనుక్కున్నారు. ఈసారి ఆస్ట్రోనమర్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ సిగ్నల్స్ ని గుర్తించారు. ఈ సిగ్నల్స్ ని చైనాలోని ఫాస్ట్ టెలిస్కోప్ డిటెక్ట్ చేసింది. ఇవి కెప్లర్ 438 సిస్టమ్ నుంచి వస్తున్నాయని గుర్తించారు. ఇవి ఇంట్రెస్టింగ్ సిగ్నల్స్ అని ఎందుకు అన్నారంటే ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫరెన్స్ కి చాలా వ్యత్యాసంగా ఉండడం గమనించారు. RFI రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫరెన్స్ అనేది నాచురల్ గా లేదా ఇంటెన్షనల్ గా ఏర్పడవచ్చు. ఇవి మ్యాన్ మేడ్ సిగ్నల్స్. ఇవి ప్రతి చోట ఉంటాయి. ఈ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ నారో బ్యాండ్ రేంజ్ లో ఉంటాయి. అలాగే ఏలియన్ సిగ్నల్స్ కూడా నారో బ్యాండ్ సిగ్నల్స్ అని ఆస్ట్రోనమర్స్ అస్యూమ్ చేస్తున్నారు. అంటే ఏలియన్ సిగ్నల్స్ నారో రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ పరిధిలో ఉంటాయి అన్నమాట. అయితే రేడియో ఆస్ట్రోనమీలో RFI సిగ్నల్స్ తో పెద్ద ప్రాబ్లం ఉందని ఆస్ట్రోనమర్స్ చెబుతారు. అది ఏమిటంటే ఏలియన్ సిగ్నల్స్ కోసం చేసే సెర్చ్ లో RFI సిగ్నల్స్ నుండి ఏలియన్ సిగ్నల్స్ ని గుర్తించడం చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకనే చైనీస్ గవర్నమెంట్ ఫాస్ట్ టెలిస్కోప్ చుట్టూ 5 కిలోమీటర్స్ వరకు రేడియో క్వైట్ జోన్ ను ఏర్పాటు చేసింది. ఫాస్ట్ అంటే 500 మీటర్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ డిష్ అపర్చర్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ ని ఒకే ప్లేస్ లో ఫిక్స్ చేసినప్పటికీ దీనికి ఉన్న రిసీవర్ మాత్రం చుట్టూ తిరుగుతూ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ టెలిస్కోప్ కి 500 మీటర్స్ డయామీటర్ కలిగిన రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. కానీ రిసీవర్ మాత్రం 300 మీటర్స్ డయామీటర్ కలిగిన సర్ఫేస్ వరకు ఇల్యూమినేట్ చేస్తుంది. ఈ టెలిస్కోప్ కి ఎక్కువ సెన్సిటివిటీ ఉండడమే కాకుండా ఎక్కువ కాలం టార్గెట్ చేయగల ఎబిలిటీ కూడా ఉంది. అందుకనే దీనిని సెటి సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ టెలిస్కోప్ ని ఉపయోగించుకొని 2020-2021 మధ్య కాలంలో చైనా మరియు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన ఇంటర్నేషనల్ టీమ్ 33 ఎక్సో ప్లానెట్లను గుర్తించారు. వాటిలో 29 ప్లానెట్స్ హ్యాబిటబుల్ జోన్ లో ఉన్నాయని గుర్తించారు.
ఒక స్టార్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని గుర్తించడానికి సెటి టీమ్ ఆన్ ఆఫ్ అబ్జర్వింగ్ టెక్నిక్స్ ని ఉపయోగిస్తుంది. ఒక టెలిస్కోప్ ఒక స్టార్ ని ఎంత యాంగిల్ తో వ్యూ చేస్తుందో దానినే టెలిస్కోప్ బీమ్ అని అంటారు. ఆ స్టార్ నుంచి వచ్చే ఇన్కమింగ్ సిగ్నల్ ఈ వ్యూ చేసే యాంగిల్ కి మాత్రమే పరిమితం అవుతుంది. అయితే సిగ్నల్స్ ఒక స్టార్ నుంచి వస్తున్నాయా లేదా అని టెస్ట్ చేయడం కోసం ముందుగా టెలిస్కోప్ బీమ్ ని ఒక స్టార్ నుంచి దూరంగా పాయింట్ అవుట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ బీమ్ ని స్టార్ వైపు పాయింట్ అవుట్ చేస్తారు. స్టార్ నుంచి దూరంగా పాయింట్ అవుట్ చేసినప్పుడు సిగ్నల్స్ డిటెక్ట్ కాకుండా మళ్ళీ స్టార్ వైపు పాయింట్ అవుట్ చేసినప్పుడు సిగ్నల్స్ డిటెక్ట్ అయినట్లయితే అప్పుడు సిగ్నల్స్ ఆ స్టార్ నుంచి వస్తున్నాయని తెలుసుకుంటారు. ఒకవేళ ఈ రెండు సిచ్యువేషన్స్ లో సిగ్నల్స్ డిటెక్ట్ అయినట్లయితే ఆ సిగ్నల్స్ ని RFI సిగ్నల్స్ గా రిజెక్ట్ చేస్తారు. అయితే ఈ టెక్నిక్ ఒక ఇన్ఎఫిషియంట్ అప్రోచ్ అన్నమాట. ఈ అప్రోచ్ వలన ఫాస్ట్ తన రిసీవర్ ని టార్గెట్ వైపు పాయింట్ అవుట్ చేయడానికి 10 మినిట్స్, టార్గెట్ బయట పాయింట్ అవుట్ చేయడానికి మరో 10 మినిట్స్ పడుతుంది. అందుకనే ఫాస్ట్ టెలిస్కోప్ మల్టీ బీమ్ రిసీవర్ ని ఉపయోగిస్తుంది. అంటే ఈ అప్రోచ్ ద్వారా ఒకేసారి 19 బీమ్లను ఉపయోగించి ఇండివిడ్యువల్ అబ్జర్వేషన్ చేస్తుంది. సెంట్రల్ బీమ్ ని బీమ్ 1 అని పిలుస్తారు. ఇది నేరుగా టార్గెట్ వైపు చూస్తుంది. సెంట్రల్ బీమ్ పైన 6 బీమ్స్ ఉంటాయి. ఇవి టార్గెట్ బయట పాయింట్ అవుట్ చేస్తాయి. ఒకవేళ సిగ్నల్స్ బీమ్ 1 లోను మరియు ఔటర్ బీమ్ లోను డిటెక్ట్ అయితే వాటిని RFI గా రిజెక్ట్ చేస్తారు. మరోవైపు సిగ్నల్స్ బీమ్ 1 లో డిటెక్ట్ అయ్యి ఔటర్ బీమ్స్ దేనిలోను డిటెక్ట్ కానట్లయితే అవి ఫాలో అప్ చేయవలసిన ఏలియన్ సిగ్నల్స్ గా గుర్తిస్తారు. ఈ టెక్నిక్ నే మల్టీ బీమ్ కోయిన్సిడెన్స్ మ్యాపింగ్ అని అంటారు. ఉదాహరణకి ఒకవేళ సెంట్రల్ బీమ్ లో ఒక సిగ్నల్ డిటెక్ట్ అయ్యి ఇంకా మరెక్కడా సిగ్నల్స్ డిటెక్ట్ కాలేదు అనుకుందాము. అలాంటప్పుడు అది ఒక ఏలియన్ సిగ్నల్ అని మనం ఎలా అర్థం చేసుకోగలము? ఫాస్ట్ టెలిస్కోప్ ఎర్త్ మీద మౌంట్ చేయబడి ఉంది. ఎర్త్ రొటేట్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి టెలిస్కోప్ సోర్స్ కి దగ్గరగా రొటేట్ అయితే ఇంకొకసారి టెలిస్కోప్ సోర్స్ కి దూరంగా రొటేట్ అవుతుంది. దాంతో డాప్లర్ ఎఫెక్ట్ వలన ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది. అంటే ఇక్కడ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ డ్రిఫ్ట్ అవుతుంది అన్నమాట. అంటే సిగ్నల్స్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ నుంచి లోవర్ ఫ్రీక్వెన్సీకి అయినా లేదా లోవర్ ఫ్రీక్వెన్సీ నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీకి అయినా డ్రిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఈ డ్రిఫ్ట్ ఎలా ఉన్నా మనకు మాత్రం వాటర్ ఫాల్ ప్లాట్ వస్తుంది. ఈ వాటర్ ఫాల్ ప్లాట్ వచ్చిందంటే అవి ఏలియన్ సిగ్నల్స్ గా గుర్తిస్తారు. అదే విధంగా సిగ్నల్ ఫ్రీక్వెన్సీలో ఎలాంటి డ్రిఫ్ట్ లేదు అంటే అవి ఒక స్టేషనరీ గ్రౌండ్ సోర్స్ నుంచి వచ్చే RFI సిగ్నల్స్ గా రిజెక్ట్ చేస్తారు. 2020వ సంవత్సరంలో ఫాస్ట్ టెలిస్కోప్ కొన్ని సిగ్నల్స్ ని డిటెక్ట్ చేసింది. ఆ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ 1.05 నుండి 1.45 గిగాహెర్స్ మధ్య డ్రిఫ్ట్ అవుతున్నాయి. ఫాస్ట్ టెలిస్కోప్ డిటెక్ట్ చేసిన నారో బ్యాండ్ సిగ్నల్స్ ఇవి. ఈ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ మనలాగా వాటర్ డ్రింకింగ్ చేసే సివిలైజేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్ కి చాలా క్లోజ్ గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో ఫాస్ట్ టెలిస్కోప్ చాలా సిగ్నల్స్ ని గుర్తించింది. అంటే దాదాపు 1.3 మిలియన్లకు పైగా సిగ్నల్లను కనిపెట్టింది. వాటిలో మొత్తం 2000 సిగ్నల్స్ మాత్రమే సెంట్రల్ బీమ్ ని ఇల్యూమినేట్ చేశాయి. అందుకని వీటిని పొటెన్షియల్ ఈవెంట్స్ కింద గుర్తించారు. కానీ ఈ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసే సమయంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా స్పేస్ క్రాఫ్ట్లు ఉన్నందున ఇందులో చాలా వరకు సిగ్నల్స్ ని RFI సిగ్నల్స్ గా రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పటికీ ఒక సిగ్నల్ ని మాత్రం RFI సిగ్నల్ అని రూల్ అవుట్ చేయలేకపోతున్నారు. కెప్లర్ 438 సిస్టమ్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ సిగ్నల్ ని డిటెక్ట్ చేశారు. ఈ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 1.14 గిగాహెర్ట్స్ ఉండడం గుర్తించారు. దీని డ్రిఫ్ట్ రేట్ ఎక్సోప్లానెట్ తో పాటుగా మూవ్ అవుతున్న ఒక ట్రాన్స్మిటర్ కి అనుగుణంగా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సెంట్రల్ బీమ్ లో రికార్డ్ అయిన ఏకైక సిగ్నల్ ఇది. ఈ సిగ్నల్ ని మొత్తం 20 నిమిషాల పాటు అబ్జర్వ్ చేశారు. అదే సమయంలో సెంట్రల్ బీమ్ లోకి ఎలాంటి శాటిలైట్స్ గాని ఎలాంటి డీ స్పేస్ ప్రోబ్స్ గాని ఎంటర్ అయినట్లుగా ఆధారాలు రికార్డ్ కాలేదు. అంటే దీనికి అర్థం ఫాస్ట్ టెలిస్కోప్ నిజంగా ఏలియన్ సిగ్నల్స్ ని డిటెక్ట్ చేసిందా? కానీ సెటి టీమ్ అలా ఆలోచించడం లేదు. అయితే ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకోవాలంటే వేరే టెలిస్కోప్ ద్వారా ఆ సిగ్నల్స్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాంటి టెలిస్కోప్ ని మూన్ అవతల వైపు నిర్మించాలి. అప్పుడు మాత్రమే ఎర్త్ దగ్గర నుంచి అలాగే సన్ దగ్గర నుంచి వచ్చే RFI సిగ్నల్స్ ని మూన్ బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే సోలార్ సిస్టమ్ మొత్తం మీద రేడియో క్వైట్ జోన్ ఏదైనా ఉంది అంటే అది మూన్ అవతల వైపు ఉన్న రీజన్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ టెలిస్కోప్ నిర్మించాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి అలాంటి టెలిస్కోప్
లేదు కాబట్టి భూమి నుండి ఏదైనా ఇతర టెలిస్కోప్ ని ఉపయోగించి అబ్జర్వేషన్స్ చేయవలసి ఉంటుంది. ఫాస్ట్ టెలిస్కోప్ ఉపయోగించి కెప్లర్ 438 ని ఇంకొకసారి అబ్జర్వేషన్స్ చేయాలి. అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఉండే పాక్స్ వంటి టెలిస్కోప్ ఉపయోగించి అడిషనల్ అబ్జర్వేషన్స్ కూడా చేయాలి. ఇలా చేయడం వలన ఫాస్ట్ టెలిస్కోప్ నుంచి వచ్చే RFI సిగ్నల్స్ ని రూల్ అవుట్ చేయవచ్చు. అలాగే ఈ రెండు టెలిస్కోప్స్ ఉపయోగించి సైమల్టేనియస్ గా అబ్జర్వేషన్స్ చేయడం వలన ఎర్త్ నుంచి వచ్చే RFI ని కూడా రూల్ అవుట్ చేయవచ్చు. కానీ RFI సిగ్నల్స్ డీప్ స్పేస్ ప్రోబ్స్ నుంచి వచ్చే మ్యాన్ మేడ్ సిగ్నల్స్ కూడా ఉండవచ్చు. ప్రస్తుతానికైతే ఈ సిగ్నల్స్ ఏలియన్స్ నుంచి వచ్చాయని ఎవరు సీరియస్ గా చెప్పడం లేదు. అయితే ఈ సిగ్నల్స్ ఫాస్ట్ టెలిస్కోప్ సమీపం నుంచి వచ్చిన RFI సిగ్నల్స్ యొక్క కొత్త రూపమా లేదా ఏలియన్స్ నుంచి వచ్చిన సిగ్నల్సా అని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. అంటే ముందుగా RFI సిగ్నల్స్ యొక్క పాసిబుల్ సోర్సెస్ ని మనం ఐసోలేట్ చేయగలిగితే ఏలియన్ సిగ్నల్స్ కోసం చేసే ఈ సెర్చ్ ని కొనసాగించడానికి ఇది ఒక క్రూషియల్ అవుతుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.